ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఉత్తరాంధ్ర కోసం ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్లో మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటు చేసిన దండి సత్యాగ్రహ విగ్రహాలను మంత్రి బొత్స గురువారం ఆవిష్కరించారు. అభివృద్ధితో పాటు ప్రజల్లో స్వాతంత్ర స్ఫూర్తిని నింపేందుకు ఈ విగ్రహాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ చైర్పర్సన్ కోలగట్ల శ్రావణి, ఇసరపు రేవతీదేవి, కమిషనర్ ఆర్ శ్రీరాములు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం విజయనగరం పట్టణాన్ని దశల వారీగా అభివృద్ధి చేయడానికి, సుందరీకరణకు కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి వరుసగా వారం రోజుల పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర సదస్సులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలను హర్షించబోరని స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసిన ఒక్క కార్యక్రమాన్నైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. రిషికొండపై ప్రభుత్వ కట్టడాల నిర్మాణమే జరుగుతోంది, ప్రైవేటు భవనాలు కావని ఆయన అన్నారు. విశాఖపట్నంలో ఐటీ కంపెనీలు గానీ ఫార్మాసిటీ గానీ వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు తన ఇష్టానుసారం అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బాబు తన హయాంలో పేదలు ఆకలితో రాజకీయం చేశారని, జన్మభూమి కమిటీల పేరుతో దోచుకు తిన్నారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. పేద ప్రజలకు ముఖ్యమంత్రి నేరుగా నగదు బదిలీ చేయటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని బొత్స అన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చంద్రబాబు పని అయిపోయిందని ఓట్లు అడిగే అర్హత అతనికి లేదని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సుమారు 73% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారని, అందుకోసమే గిట్టుబాటు ధరను ముందుగానే ప్రకటించి రైతులకు న్యాయం చేస్తున్నామన్నారు. సామాన్యుడి చెంతకై వైద్యం అందించేందుకు ఫ్యామిలీ డాక్టర్ విధానానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. విద్యారంగంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మేలు చేకూర్చామని, వారిని మెప్పించి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని మంత్రి బొత్స ధీమా వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రజల్లో నాటి స్వాతంత్ర స్ఫూర్తిని నింపేందుకు దండి సత్యాగ్రహ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర సమరానికి స్ఫూర్తిగా నిలిచిన ఉప్పు సత్యాగ్రహం 1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం వద్ద ప్రారంభమైందని, నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పుపై వేసిన పన్నును ధిక్కరిస్తూ 6 ఏప్రిల్ దండి వద్ద ఉప్పును తయారు చేశారని చెప్పారు. వేల మంది సత్యాగ్రహులతో గాంధీ మహాత్ముడు కలిసి చేసిన ఈ శాసనోల్లంఘన స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మున్సిపల్ చైర్పర్సన్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ చైర్పర్సన్లు కోలగట్ల శ్రావణి, ఇసరపు రేవతీదేవి, పార్టీ నాయకులు ఆసిపు వేణు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ యాత్ర పెట్టాము. ఇది ఇంకా మేము పేర్లు కూడా త్వరలోనే మరి మన గవర్నమెంట్ పిలిస్తుంది చేస్తూ మాట కూడా దొరుకుతుంది. ప్రతి ఒక్కరు నామకరణం మీద ఈ జంక్షన్ కూడా ఇక్కడ ఏదప్పటికీ ఏ కార్యక్రమం చేసినా ఒక అభివృద్ధితో పాటు ఒక స్ఫూర్తి కూడా ఉండాలి. ఏదో ఒక దానికి ఆలోచనతో వచ్చే కార్యక్రమం. అందుకే ఈ ఉద్యోగ స్ఫూర్తితో ఇక్కడ స్వాతంత్రం తెచ్చుకున్నాను. మహానుభావులు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాము అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆనాడు బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని ఆక్రమించిన తర్వాత భారతదేశంలో